అందరికీ నమస్కారం. ఎప్పట్లానే నేను నా డేని ఒక గ్లాస్ వాటర్తో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కాసేపటికి ఒక 30 ml ఆమ్లా జ్యూస్ని ఒక గ్లాస్ వాటర్లో కలిపి తీసుకున్నాను. బోజో కొమంతలేవు జమాపల్ బిందు జబిత్ హైదరాబాద్ జో థావాయి బుక్కు చెప్పాను కెల్కు చూస్తు నువ్వు తూలేషో. పొద్దున్నే బుక్కు పెన్నేసుకొని బిందు ఏం చేస్తుంది అనుకుంటున్నారా? నేను ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి గుర్తులేదు కానీ గత కొన్ని సంవత్సరాలుగా అయితే నాకు ప్రతిరోజు ఒక అరగంట సేపు నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ప్రతిరోజు ఒక అరగంట నేర్చుకోవడానికి కేటాయించడం ప్రత్యేకించి. దీనికన్నా ముందు నేర్చుకోవడం అంటే ఏదో ఒకటి బుర్రకు పదును పెట్టేదో పని చేస్తానన్నమాట. అరగంట సమయంలో ఇంతకుముందు సుడోకు చేసేదాన్ని. సుడోకు అంటే మరీ కష్టమైన కాంపిటీషన్స్కి వెళ్ళే అంత కష్టమైన సుడోకు అయితే కాదు, జస్ట్ ఒక మీడియం లెవెల్ మాత్రము చేయగలుగుతాను. తర్వాత ఇది అంతకుముందు రూబిక్స్ క్యూబ్ నేర్చుకునేదాన్ని. అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు, జస్ట్ మెదడు కొంచెం మేత ఇవ్వాలి అంతే. ఆన్లైన్ క్విజ్ పూర్తి చేయటం అలా చేసేదాన్ని. ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. అయితే ఇప్పటికి ఇప్పుడు నేను ఫ్రెంచ్ నేర్చుకోకపోతే నన్ను కొట్టేవాళ్ళు ఎవరు లేరు. ఈ ఫ్రెంచ్ నేర్చుకుని నేను సంపాదించేది అలా చేసేది కూడా ఏం లేదు. అయినా సరే ఎందుకు నేర్చుకుంటున్నాను అంటే మనకి లెర్న్ అనే మాటలో ముందు ఎర్న్ తీసేస్తే చివర ఎర్న్ ఉంటుందన్నమాట. అంటే మనము లెర్న్ చేస్తే ఎర్న్ చేస్తాము. మళ్ళీ ఇక్కడ ఎర్న్ అనగానే సంపాదించడం అనుకుంటారు, డబ్బులు సంపాదించడం అనుకుంటారు, కాదు జ్ఞానం సంపాదించడం. సో మనకు అది ఎలా ఉపయోగపడుతుందంటే మనం ఏదైనా ఒక విషయం ఒక రోజు ఒక చిన్న విషయం నేర్చుకున్నా సరే అది మనని మెంటల్గా చాలా స్ట్రాంగ్గా చేస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే లోపల మనకు ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అంటే నాకైతే అలా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాను, అది నా అలవాటు. ఏదో ఒకటి మనం లైఫ్లో నేర్చుకుంటూ ఉంటుంటే ఎప్పుడు ఎందుకు ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను ఇంతకుముందు నేర్చుకున్నవన్నీ అవి ఏది వృధా పోలేదు, అన్నీ నా ఫ్యూచర్ లైఫ్లో ఉపయోగపడినాయి నాకు. అది మేము ఇప్పుడున్న ఈ స్థితికి కారణం మాత్రం మా నేర్చుకునే అలవాటు అని మాత్రం నేను 100% చెప్పగలను. ఊపిరి ఆడకపోతే చచ్చిపోతాం కదా, కానీ నా దృష్టిలో అయితే ఏ రోజైతే నేర్చుకోవటం ఆపేస్తామో ఆ రోజు మనం చనిపోయినట్లు లెక్క. సో ప్రతిరోజు ఏదో ఒకటి ఒక చిన్న విషయమైనా సరే మనము నేర్చుకోవాలి. అది నేను పాటించే నియమము. వాళ్ళ ఉదయం అల్పాహారానికి నేను మిల్లెట్ ఇడ్లీస్ చేశాను. ఇవాళ మధ్యాహ్నం లంచ్ కోసం నేను సొరకాయ కందిపప్పు ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, ఉల్లిపాయలు కూడా అవసరం ఉండదు. ఒక అరకప్పు కందిపప్పు కొంచెం ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఇలా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. కూర ఒక 5 నిమిషాల్లో మిగిలిపోతుంది. సొరకాయ కదా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి కూడా ఒక అరగంట అయిపోతుంది కదా, స్కిన్ ఫుడ్స్ గ్లోమిక్స్ తీసుకుంటున్నాను. ఈ కప్వా స్కిన్ ఫుడ్స్ గ్లోమిక్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 1 or 2 months back అనుకుంటా నేను చెప్పాను మన స్కిన్కి మంచిదని చెప్పేసి. అప్పుడు నేను ఒక 15 రోజులు మాత్రమే వాడి చెప్పాను ఆ రోజు వీడియోలు చెప్పినప్పుడు. ఆ తర్వాత కూడా ఒక 10 డేస్ కంటిన్యూ చేశాను. అప్పుడు స్కిన్ అయితే ఎంత బాగా వచ్చిందంటే మంచిగా, అంటే స్కిన్ గ్లో కాదు చెప్పాలి, యాక్చువల్గా మంచి స్కిన్ వైట్గా కూడా అయింది. తర్వాత ఏం చేశానంటే ఒకసారి ఫామ్కి వెళ్ళినప్పుడు ఒకరోజు అంతా కంటిన్యూస్గా కంప్లీట్గా ఎండ్లో ఉన్నాను.
అంతకుముందు దానికన్నా కూడా ఇంకా డార్క్ షేడ్ వచ్చింది అనమాట. అంటే బాగా టైన్ అయిపోయింది ఇప్పుడు ఈ బాడీ అంతా, ఇక్కడ నుంచి అంతా కాళ్ళు మొహం ఈ నెక్ అంతా. సో ఎండలో నుంచోకూడదు అనుకుంటూనే ఉంటాను, వెళ్ళినప్పుడల్లా మళ్ళీ మర్చిపోతాను. అందుకే ఈసారి 4 జాకెట్స్ కొనుక్కున్నాను, ఎప్పుడు వెళ్ళినా సరే ఇక వేసుకొని ఉంటున్నాను. ఈసారి బాగా సచిన్కి అయితే పిగ్మెంటేషన్ కూడా బాగా వచ్చింది. అది పైగా ఎండ కూడా ఉండట్లేదు కదా, కొంచెం తగ్గింది ఎండ. ఇదే బెస్ట్ టైం అనమాట మనకి దీని రిజల్ట్ తెలవటం కోసం చెప్పేసి స్టార్ట్ చేశాను. మా ఏమైనా అవ్వచ్చు కానండి, స్కిన్ ట్యాన్ అయిపోతే మనము ఆల్మోస్ట్ ఒక రకమైన పేషెంట్ లాంటి లుక్ వస్తుంది స్కిన్ ట్యాన్ అయితే. ఇది ఇట్స్ నాట్ అబౌట్ కలర్. దీంట్లో పొమగ్రనేట్, రోజు, శతావరి, ముల్లేతి, మనకి అసాయి బెర్రీ, బ్లూబెర్రీ. ఆ రోజు నేను చెప్పినప్పుడు ఇంగ్రీడియంట్స్లో అకాయ్ బెర్రీ అన్నాను, అసాయి బెర్రీ అనుకుండా. నాకు తెలియదు యాక్చువల్గా, నేను దాన్ని ప్రొనౌన్సియేషన్ తెలియదు. ఇద్దరు కరెక్ట్ చేశారనమాట నన్ను, అది అకాయ్ బెర్రీ కాదు అసాయి బెర్రీ అన్నది. ఈ అసాయి బెర్రీ అనేది యాక్చువల్గా సౌత్ అమెరికా నేటివ్ అనమాట బెర్రీస్. ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి ఇవి మనకి. సో దాంట్లో అది ఉంది. ముందే ఎక్కువ నీళ్ళు ఇవ్వడు. దీంట్లో మనకి విటమిన్ ఏ, ఈ, బి విటమిన్స్ అన్నీ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి స్కిన్ బాగా మెరుస్తుంది, ట్యాన్ అయిన స్కిన్ అంతా మళ్ళీ గ్లో వస్తుంది. అలాగే మనకి ఇది అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది కదా, దాన్ని అది కూడా కాపాడుతుంది అనమాట. ఇంకా హైపర్ పిగ్మెంటేషన్తో బాధపడే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. నేను ఇది సచిన్ కూడా యూజ్ చేయమని చెప్పాను, తను కూడా ఒక 1 వారం రోజులు వాడేసి మళ్ళీ మర్చిపోయి పని కుదరక అలా పనులు పడి మర్చిపోయారు. ఈసారి అన్నా కంటిన్యూస్గా యూజ్ చేయించాలని ఇంకొక బాక్స్ కూడా తెప్పించాను నేను. ఇది స్కిన్ మీద ముడతలు లాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ పోతాయి. 100 ml కలుపుకొని తాగటం అంతే. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను కొనాలా వద్దని అడిగి మరీ కొని యూజ్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపించింది కూడా నాకు కొంచెం చెప్పండి కామెంట్స్లో. నాకు ఒకదానికే పని చేస్తుందా మీకు పని చేస్తుందో తెలియాలి కదా. సరిగ్గా 5 గంటల 5 నిమిషాల్లో సరే మొక్కలు మగ్గిపోయినాయి, లేతగా ఉంది కదా. పుదీనా ఆకులు కూడా ఒక 4-5 ఆకులు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కనీసం 10 నిమిషాలు కూడా పట్టలేదు నాకు ఇది చేయడానికి. ఇంకొక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ కట్టేస్తాను. మనకి ఏదైనా నచ్చిన పని ఉందనుకోండి, అంటే రేపు ఏదైనా నచ్చిన పని చేయబోతున్నాం అంటే వాళ్ళ నైట్ నుంచి నిద్ర పట్టదు. అంటే నాకు నిన్న నైట్ నుంచి నిద్ర పట్టలేదు. అదేంటంటే నేను నిన్న మొక్కలు తెచ్చుకున్నాను మళ్ళీ, అలాగే కొన్ని కొత్త క్లే పాట్స్ కూడా తీసుకొచ్చాను. అవి ఎప్పుడు వాటిలో పెట్టాలా, ఎట్లా ఎక్కడ అరేంజ్ చేయాలన్న దాంతో ఇవాళంతా కొంచెం ఇది ఫాస్ట్గా తయారైపోయాను అనమాట చేసుకోవడానికి. ఇవి మీకు కూడా చూపిస్తాను. ఇవి నేను వెతుక్కొని ఆన్లైన్ మొత్తం వెతుక్కొని ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను క్లే పాట్స్. ఒకసారి నాకు గోపాల్ వెజిటబుల్ నర్సరీకి వెళ్ళినప్పుడు గోపాల్ గారు చెప్పారు, ఇప్పుడు అందరూ ఎవరు చూసినా సరే ప్లాస్టిక్ కుండీలు వాడుతున్నారు, అవి అంత మంచిది కాదు, మనం ఒకప్పుడు అందరూ ఇవి మట్టి కుండీలు వాడేవాళ్ళు అని అన్నారనమాట. అదొకటి మాట నాకు గుర్తుంది. పింట్రెస్ట్లో నేను ఒక ఫోటోలో చూసినప్పుడు చక్కగా ఇలా క్లే పాట్స్లో, మన కంట్రీ కాదు వేరే కంట్రీలో, సమ్ ఇటలీనో ఎక్కడో అనుకుంటా అండి, క్లే పాట్స్లో వాళ్ళు మొక్కల్ని అరేంజ్ చేసి పెట్టుకున్నారు ఇంట్లో. చాలా బాగా అనిపించింది. ఆ చూస్తే అనిపిస్తుంది అరే అసలు మనం క్లే పాట్స్ ఎందుకు మర్చిపోయామా అని చెప్పేసి. నేను వెతుక్కొని మంచి మంచి డిజైన్లు షేప్లు అన్నీ చూసి తీసుకున్నాను. ఇంకోటి తీసుకున్నాను తీసుకొస్తాను అన్నాడు ఒక విషయం. ఇవే కాదు ఇంకా తీసుకున్నాను తీసుకొస్తాను. ఇంకా ఉన్నాయి కుండీలు, మట్టి కుండీలు,
ఇలాంటివి ఇంకొక మూడు ఉన్నాయి అవి. సో ఇక్కడ ప్లేస్ అయిపోదు కదా, వీటిలోకి పెట్టడానికి మొక్కలు కూడా కొన్ని తీసుకొచ్చాను. అంటే ఈ పాట్ షేప్ని బట్టి దాంట్లో ఏ మొక్క పెడితే బాగుంటుంది అలా చూసుకొని కొంచెం ఆలోచించుకొని ఆ మొక్కలు తెప్పించుకున్నాను. అందులో నా కొన్ని కిచెన్ కౌంటర్ మీద ఉండేలాగా, కొన్ని బాల్కనీలో ఉండేలాగా చూసుకున్నాను. సో ఇప్పుడు అటు అరేంజ్ చేసుకోవాలన్నమాట, ఫస్ట్ ఏ కుండీలో ఏ మొక్క పెడితే బాగుంటుందో చూసుకొని తర్వాత కాసేపు అయినా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వాటిలో పాటింగ్ మిక్స్ పెట్టేసి మొక్కలు నాటాలి. నేను ఇంట్లో తీసిన వీడియోస్ పెట్టినప్పుడు ఎక్కువగా కిచెన్లోనే చేస్తూ ఉంటాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పటికప్పుడు నా కిచెన్ మారిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే కిచెన్ అప్పుడప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇలా ఉందనుకోండి, దీన్ని తీసి ఇంకో దగ్గర పెట్టడం, కొన్నాళ్ళ దాకా మళ్ళీ దాన్ని తీసి అటు పెట్టడం, అలా మార్చేస్తూ ఉంటాను అన్నమాట. అలా రీఅరేంజ్ చేసుకుంటూ ఉంటాను. సమ్టైమ్స్ అంటే ఒక్కొక్కసారి కొంచెం లోలో అంటే కొంచెం డల్గా ఉన్నట్టు అనిపించిన, కొంచెం ఖాళీ డల్గానే ఉన్న అవసరం లేదండి రీఅరేంజ్ చేసుకోవడానికి, కొంచెం ఖాళీ దొరికినా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే మనకి మన ఇల్లు మనకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. రోజు ఒకటిలాగా చూసి చూసి కొంచెం ఆ ప్లేస్కి వెళ్ళాలన్నా పని చేయాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అదే మనం సర్దుకున్నాం అనుకోండి, మనకి కొత్తగా అనిపించి అక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి అక్కడికి పని చేసుకోవాలనిపిస్తుంటుంది అనమాట. అందుకే నేను ఎప్పుడు సర్దుకుంటూ ఉంటాను. మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు మా ఇల్లు ఒక రెండు గదులున్న చిన్న ఇల్లు అనమాట. మేము ఆ ఇంటిని కూడా ఎంత బ్యూటిఫుల్గా అంటే మాకున్నంతలో చాలా తక్కువ సంపాదన అప్పుడు ఆ ఉన్నంతలోనే చిన్న చిన్న ఒక 50 రూపాయలు పెట్టి ఒక ప్లాస్టిక్ది హ్యాంగర్ తీసుకొచ్చి, ఇంకేదో ఒకటి దాని ఏమంటారు ఫిష్ బౌల్ ఉంటుంది కదా అదొకటి తీసుకొచ్చి అలా చిన్న చిన్న వాటితోనే మేము ఒక తక్కువ ఖర్చులో నేను చాలా అందంగా అరేంజ్ చేసుకున్నాను. నేను రెండు గదుల ఇంట్లో ఉన్నప్పుడు చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసుకున్నాను కాబట్టే, నా ఆలోచన విధానం అప్పుడు అలా ఉంది కాబట్టి అది ఇప్పుడు ఇలా నా లైఫ్ వచ్చేలాగా నాకు దారి చూపించిందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు నేను ఇవాళ ఏదో డిప్రెషన్ ఉండో బాధగా ఉండడం నేను కిచెన్ ఏమి ఆర్గనైజ్ చేసుకోవట్లేదు. నేను చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకుంటున్నాను అనమాట, కొంచెం టైం ఏర్పాటు చేసుకుని చేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే మనకి ఇంట్లో ఏదైనా సమస్య కానీ బాధ కానీ ఏదైనా సరే, అసలు మన మనసుకు నచ్చంది ఏదైనా ఉంది అంటే దాని గురించి ఫస్ట్ ఆలోచించడం మానేసేయాలి, ఇంకేదైనా వేరే పని చేసుకోవాలి. ఇట్లాంటిది ఏదైనా మన ఇంట్లో ఉన్న సామాన్లు అటు దాటి మార్చుకోవటం, మనకి అది మంచిగా అనిపించే వరకు చూసుకొని మనం రీఅరేంజ్ చేసుకుంటున్నాం అనుకోండి, మన మనసు అనేది డైవర్ట్ అవుతుంది, మన డివేట్ అయిపోయి మనము హ్యాపీగా ఉంటాం. మనం బాధపడటం అయిపోయేసరికి ఇల్లు అందంగా అయిపోవాలి. నేను అట్లా పెట్టుకుంటాను ఎప్పుడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, హెల్దీ లివింగ్ అంటే ఫస్ట్ మనము మంచి ఆహారం ఏం తీసేసుకోవాలి, ఎట్లా జిమ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవి మాత్రమే ఆలోచిస్తాం. అంటే శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచిస్తాము. కానీ శారీరక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్, మనకి మన మానసిక ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. మన శరీరానికి మంచి ఆహారము మంచి వ్యాయామం ఎంత అవసరమో, అలాగే మన మనసుకి అంటే మన మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మన ఆలోచన విధానం బాగుండాలి. సరిగ్గా ఆలోచిస్తే మన లైఫ్ సరిగ్గా ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తాం మన లైఫ్ అలానే ఉంటుందన్నమాట. హ్యాపీగా యాక్టివ్గా మంచి పాజిటివ్ వైబ్స్తో అలా ఆలోచిస్తే మన లైఫ్ కూడా అలానే ఉంటుంది. నా లైఫ్లో కూడా అన్ని కష్టాలు ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, కానీ నేను దాని బట్టి ఒక పార్టిషన్స్ ఉంటాయన్నమాట. అది కలిగినప్పుడు ఒక నిమిషం బాధపడతాను, వదిలేసేసి మళ్ళీ నన్ను నేను ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంది ఏంటి అంటే, మనము నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆపకూడదు, ఎప్పుడు ఒక విద్యార్థిగానే ఉండాలి. అంటే మనము ఊహ తెలిసిన దగ్గర నుంచి మన చివరి శ్వాస తీసుకునే వరకు మనం ఎప్పుడూ విద్యార్థిగా ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఊపిరాగిపోయినప్పుడు చనిపోయినట్టు కాదు, నేర్చుకోవడం ఆపినప్పుడు చనిపోయినట్టు అని నేను భావిస్తాను. సో అందుకే నేను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను. నేర్చుకునే మనసు ఉండాలని కానీ ప్రతి ఒక్కటి మనకు పాఠంలోనే అనిపిస్తూ ఉంటుంది. సో నేర్చుకుంటూనే ఉంటాను. అలానే మంచిగా ఆలోచించడం కూడా ప్రాక్టీస్ చేయాలి, అదంత ఈజీ కాదు. మంచిగా ఆలోచించడం కూడా ప్రాక్టీస్ చేయాలి. మనం తప్పుగా ఆలోచిస్తుంటే మనకు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. సో మనం కరెక్ట్ చేసుకునే అవకాశం మనకే ఉంటుంది. మంచి ఆహారము, మంచి వ్యాయామము, బుర్రకు కూడా మంచి వ్యాయామము, అలాగే మంచి ఆలోచనలు, ఇవన్నీ కలిస్తేనే హెల్దీ లివింగ్ అవుతుంది ఈ మొక్క. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ హాల్లో ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఈ వీడియో ఆపేసిన తర్వాత ఈ మొక్కలు పెట్టుకోవాలి. నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇవన్నీ చూపిస్తాను నేను మీకు, అది అయిపోయిన తర్వాత. మధ్యాహ్నం 12:30 లంచ్లో ఒక కప్పు మిల్లెట్ రైస్, అంతే క్వాంటిటీ కూర, ఒక కొంచెం పెరుగు, ఇంకా అంతే. తర్వాత 3 గంటల సమయంలో ఒక కప్పు అల్లం టీ తీసుకున్నాను. తర్వాత సాయంత్రం 4:30-5 గంటల ఆ టైంలో ఒక యాపిల్, దానిమ్మ గింజలు తీసుకున్నాను. ఇంకా అదే నా లాస్ట్ మీల్ ఆఫ్ ది డే.
సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బిలైక్ బిందు, బాయ్.